హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ అయితే మీ అందరికి చూపించబోతున్నానండి. మరి ఇదైతే రాజస్థాన్ స్టైల్ మాష్కి దాల్ రెసిపీ అండి. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆయిల్ అయితే వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము, సోంపు వేసుకుందామండి, కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుందాము, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందామండి, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఒక టొమాటో అయితే కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. టొమాటో అయితే సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. సోంపు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలా, జీరా పౌడర్. బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి, రకంగా ఉడుకుతున్నప్పుడు అయితే ఒక కప్పు నానబెట్టుకున్న ఉరద్దాలు అయితే వేస్తున్నానండి, మినపప్పు. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, 2 కప్స్ వేస్తున్నానండి. కుక్ అవనిద్దాము. ఇదిగోండి వాటర్ అనేవి ఇంకా ఎగిరిపోవాలండి, చూస్తున్నారు కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పించ్ ఆఫ్ కసూరి మేతి అయితే వేస్తున్నానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మన కర్రీలో వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకిపోయింది కదా, ఇంకా ఈ మాత్రం అయితే ఉండాలండి. ఇదైతే రైస్లోకే కాకుండా చపాతి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందండి, ఎంతో ప్రోటీన్ ఉన్న కర్రీ. మీరైతే తప్పకుండా ఈ వెరైటీ అయితే మిస్ చేయకుండా ట్రై చేయండి ఎప్పుడైనా. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.